జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల నుంచి రోజురోజుకు విద్యుత్ ఛార్జీలు నిత్యావసర ధరలు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ పోతూ ప్రజల నడ్డి విరుస్తుందని రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ నేతలు ఆరోపించారు. పాదయాత్రతో జగన్ అన్ని అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాడని టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. ఏటపాక మండలం పురుషోత్తమపట్నం గ్రామంలో బాదుడే బాదుడే కార్యక్రమం నిర్వహించారు. పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలో బాదుడే పాదే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్యాస్ ధరలు, కరెంటు బిల్లులు, చెత్త పన్ను, ఇంటి పన్నులు, అన్ని పన్నులు కూడా విపరీతంగా పెంచి సామాన్యుడు బతకలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం చేస్తుంది. దాని నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మన ఇన్ఛార్జి వంతరాజ ఆదేశాల మేరకు బాదుడు బాదుడు కార్యక్రమం ఈరోజు పురుషోత్తపట్నం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రభుత్వం చేసే అరాచక పాలన చాలా దుర్మార్గంగా ఉంది. పావలా ఇచ్చే రూపాయలు లాక్కుంటుంది. ఈరోజు వరకు ఒక్క రోడ్డు కూడా తట్టమట్ట వేసిన దాఖలాలు లేవు, పంచాయతీ నిధులు లేవు. ఎటువంటి ఇలాంటి సంక్షోభం ఉన్న ప్రభుత్వం ఎప్పుడూ మేము చూడలేదు. ఈ ప్రభుత్వం చేసే ప్రభుత్వం చేసే పనులు ఒక్క ఎవరికి ఏమి ఎటువంటి సౌలభ్యం కల్పించకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం మీద బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు పురుషోత్తపట్నం గ్రామ ప్రజలు అందరూ వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు వారు భరీ భరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.